మరొక సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుండి సుమనశ్రీ గారు రాస్తున్నారు. శరణ్ నవరాత్రుల వ్రతాన్ని ఆచరించేవారు ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ముందుగా అమావాస్య నాడు తలార స్నానం చేసి పూజకి కావలసిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. నియమాల్లో మొట్టమొదటిది ఏమిటంటే అమావాస్య నాడే సంభారాలు తేవాలని చెప్పారు. పాడ్యమి నాడు తేవకూడదు అసలు ఎట్టి పరిస్థితులు. అనగా ఉదాహరణకు 5వ తారీఖు నాడు దేవీ నవరాత్రులు ఆరంభమవుతే 4వ తారీఖు నాటికే పూజా సామగ్రి తెచ్చి పెట్టుకోవాలి. ఆ 4వ తారీఖు నాటి రాత్రికే నేల మీద చాప వేసుకుని పడుకోవాలి. ఇది 2వ నియమం. భూసేయనం అంటాం. భూసేయనం అంటే కటిక నేల మీదని కాదు, రోజు పడుకునే మంచాల మీద పరుపుల మీద కాకుండా చాపో దర్భలో ఇంకేదన్నా దుప్పటియో వేసుకుని పడుకోవాలి. మళ్ళీ అనారోగ్యం ఉంటే మోకాళ్ళ నొప్పులు, కొంతమందికి వెన్ను నొప్పులు, ఏం చేస్తాం కాలప్రభం, వాళ్ళకి మాత్రం మంచం మీద పాత దుప్పటి కాకుండా కొత్త దుప్పటి వేసుకు పడుకున్నారు. సాధ్యమైనంత వరకు కింద పడుకోవడం కుదరకపోతే మంచం మీద పడుకోదలిస్తే కొత్త దుప్పటి వేసుకు పడుకో అని అమ్మవారు చెబుతున్నది. ఇంకా 3వ నియమం, శరణ్ నవరాత్రుల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో పొలిమేర దాటకూడదు. అంటే తన ఉన్న ఊరు దాటి ఏరు దాటి వెళ్ళకూడదు, ఊళ్ళోనే ఉండాలి. అలా ఉంటేనే నియమం పెట్టుకు పూజించు, లేదా దండం పెట్టుకొచ్చాయి అంతే. ఇంకా 4వ నియమం ఏమిటి, ఈ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మాంసాశనం తీసుకోకూడదు. మాంస పదార్థాలు పొరపాటును కూడా ముట్టుకోకూడదు. తెలియక బలుడిచ్చేవాళ్ళు వీళ్ళంతా సర్వనాశనం అయిపోతారని చెప్పారు. దుష్ట దూర దురాచార శమనీ కదా అమ్మవారు. దురాచారం అంటే ఇదే అనమాట. కోడిని బర్రుని కోసేయటం, నా చేపల్ని బర్రుని రాతి మీద అరగదీయటం, మేకల్ని నరికేయటం, ఇటువంటివన్నీ కూడా భయంకరమైన దోషాలు. ఈ దోషాలు పనికిరావు, సాత్విక పూజలే చెయ్యాలి. ఇంకా నెక్స్ట్ ఏమిటంటే ఈ కాలంలో కోపం తెచ్చుకోకూడదు. శరణ్ నవరాత్రుల కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కోపతాపాలు ఉండకూడదు. భార్య మీద ఎంత కోపం వచ్చినా సరే దిక్కుమాలిందానా అని తిట్టడానికి వీల్లేదు వీడు. అలాగే భార్య ఆమెడికి భర్త మీద ఎంత కోపం వచ్చినా సరే ఆ 4 రోజులు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఆ పడంగా ఢామని అప్పడాల కర్రతో కొట్టకూడదు. ఈ నియమాలని సాత్విక నియమాలని పాటించాలి. ఆపై వీలుంటే ఒంటి పూట భోజనం చేయండి, లేదా 2 పూట్లా చేయదలిస్తే ఒక పూట పలహారం, ఒక పూట భోజనం చేయండి. ఉపవాసం కఠినంగా ఉండకూడదు, అంటే ఏమీ తినకుండా పొరపాట్లు కూడా ఉండకూడదు, ఏదో ఒకటి తినాలి. స్నానము చెయ్యకుండా పూజామందిరంలోకి ప్రవేశించకూడదు. బయట ఉన్నటువంటి స్త్రీలను ముట్టుకోకూడదు. మైలు వస్తే అటువంటి వాళ్ళని పలకరించడానికి ఈ 9 రోజులు వెళ్ళకూడదు. సొంత మరీ దగ్గర చుట్టాలైతే తప్ప. ఇక తర్వాతది ఏమిటంటే ఉల్లిపాయ మాట వరస కూడా ఈ కాలంలో సద్దన్నము, ఈ రెండింటినీ చూడకూడదు అసలు, పొరపాటును కూడా. కఠోర నియమాలు ఇవన్నీ. ఈ నియమాలు ఎంత ఎక్కువ పాటిస్తే అంత మంచిది. చేతికి దీక్షా కంకణం కట్టుకోవడం అనే నియమం పాటించి 9 రోజులు అయ్యాక అప్పుడు విసర్జిస్తే చాలా మంచిది. వీలున్నంతవరకు బాలాదేవతలుగా చిన్నపిల్లల్ని, 10 ఏళ్ళు నిండనటువంటి పిల్లల్ని, ముత్తయిదువుల్ని పెద్దవాళ్ళని పూజిస్తే అది ఉత్తమ నియమం అని చెప్పారు. కాబట్టి బాలా పూజ, సువాసిని పూజ చేయటం మరొక నియమం. తల విరబూసుకోవడము లేదా పట్టపగలు గడప దగ్గర తల దువ్వుకోవడము ఇలాంటి పనులు చేయకూడదు. తల ఎట్టి పరిస్థితుల్లో ముడైనా వేసుకోవాలి లేదా జడైనా వేసుకోవాలన్నమాట. అసలు తల విరబోసుకోవడం భర్త పోయినప్పుడే చేయాలని శాస్త్రం. ఒకవేళ చేయవలసి వస్తే తల విరబోసుకోదలిస్తే వెంటనే అందులో మల్లె పువ్వులో లేకపోతే చామంతి పువ్వులో ఇలాంటి పువ్వులు పెట్టుకోకుండా బయటికి రాకూడదు. వస్తే పిశాచాలు పట్టుకుంటాయని కూడా, పిశాచాలు పట్టుకోవడం అంటే ఏం లేదు, బుర్ర పాడైపోతుంది, ఏం చేస్తున్నావో తెలియదు అనమాట. ఈ నియమాలన్నీ ఈ కాలంలో ఎంత ఎక్కువ పాటిస్తే అంత మంచిది. ఇవి నేను చెబుతున్న సాధారణ నియమాలు అనుకోకండి. దేవీ భాగవతంలో అమ్మవారి అర్చన విధానమంతా చాలా బాగా తృతీయ స్కందం చివరిలో కూడా చెప్పారు. దాదాపు వీలున్న చోటల్లా ఈ నియమాలు చెప్పారు, వాటినే మీకు చెబుతున్నాం. మరొక సందేహం.